తిరుమలకు భక్తులు పోటెత్తారు శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం అయితే పడుతోంది కంపార్ట్మెంట్లని నిండిపోయాయి క్యూ లైన్లో బారులు తీరన భక్తుల దృశ్యాలు మనం చూడొచ్చు గోగర్భం డ్యాం వరకు భక్తుల క్యూ ఉందంటే ఎంతగా భక్తుల తాకిడి ఉందో అర్థం చేసుకోవచ్చు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు ఈ నెల 21 వరకు విఐపి బ్రేక్ దర్శనాలు అయితే రద్దు చేశారు వరుస సెలవులు అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడంతో భక్తుల రద్దీ పెరిగినట్టుగా భావిస్తున్నారు తిరుమలకు భక్తులు పోటెత్తారు శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది కంపార్ట్మెంట్లని నిండి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు గోగర్భం డ్యాం వరకు భక్తుల క్యూ కనిపిస్తోంది 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు ఈ నెల 21 వరకు విఐపి బ్రేక్ దర్శనాలు అయితే రద్దు చేశారు వరుస సెలవులు అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడంతో భక్తుల రద్దీ పెరిగినట్లుగా భావిస్తున్నారు మరి ఇదేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు లోకేష్ మరి తిరుమలలో భక్తుల రద్దీ ఇంతగా పెరగడానికి గల కారణం ఏంటి అసలు భక్తుల రద్దీ ఎలా కనిపిస్తోంది గత 3 రోజులుగా కూడా తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరుగుతుంది వరుస సెలవులు అదే విధంగా వారాంతం కావడంతో కూడా ఈ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు దాదాపు గడిచిన 3 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే దాదాపు స్వామివారి సర్వదర్శనానికి 48 గంటలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది ఇవాళ టీటీడీ ప్రకటించినటువంటి సమయాన్ని చూసుకుంటే కూడా దాదాపు 40 గంటల వరకు కూడా సర్వదర్శనానికి సమయము పడుతుందని చెప్పి కూడా టీటీడీ మైక్ల ద్వారా కూడా భక్తులకి అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే గత రాత్రి టీటీడీ చైర్మన్ అనూహ్యంగా ఒక ప్రకటన కూడా చేశారు రానున్న 21వ తేదీ వరకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నాం కేవలం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి దర్శన సమయాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగానే విఐపి బ్రేక్ దర్శనాలు ఎవరైతే సిఫార్సు లెటర్ల ద్వారా దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎవరిని కూడా అనుమతించబోము బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నానని కూడా ప్రకటన జారీ చేశారు కేవలం ప్రోటోకాల్ కలిగినటువంటి విఐపీలకు మాత్రమే కూడా బ్రేక్ దర్శనం కల్పిస్తారు అయితే వారిని కూడా దయచేసి స్వామివారికి వస్తున్నటువంటి రద్దీ నేపథ్యంలోనే విఐపీలు కూడా సహకరించాలని ఎవరు కూడా ఒక వారం రోజుల పాటు తిరుమలకు రావద్దని చెప్పి కూడా టీటీడీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది ఇక నన్నటికి రోజును చూసుకున్నట్లే దాదాపు 83,500 మంది స్వామివారిని భక్తులు దర్శించుకున్నటువంటి పరిస్థితి 50,000కు పైగా కూడా తలనీళ్ళ సమర్పించారు 4.27 కోట్ల ఆదాయం కూడా నెలకొంది ఇక వైకుంఠం 1 ఇంకా వైకుంఠం 2 కాంప్లెక్స్ 2 లో ఉండేటువంటి అన్ని కంపార్ట్మెంట్స్ కూడా దాదాపు 29 అది ఒక 20 కంపార్ట్మెంట్స్ పూర్తిగా కూడా నిండిపోవడంతో పాటు బయట తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి నారాయణగిరి ఉద్యానవనంలో ఉండేటువంటి షెడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి 3 కిలోమీటర్ల 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ల వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక వరాహస్వామి గెస్ట్ హౌస్ కావచ్చు రాంబగిచం మీదుగా ఈ క్యూ లైన్ పూర్తిగా శ్రీవారి సదన్ అంటూ ఏదైతే శ్రీవారి సేవకులు నిలయమైనటువంటి శ్రీవారి సదన్ వరకు కూడా 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు వీళ్ళందరినీ కూడా కంపార్ట్మెంట్ లో ఖాళీ అయ్యేటువంటి భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ కంపార్ట్మెంట్స్ ఖాళీ అయిన తర్వాత ఈ క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తుల్ని కంపార్ట్మెంట్ లోకి అలవ్ చేస్తుంది టీటీడీ అయితే ఈ క్యూ లైన్ లో కూడా ప్రతి 100 మీటర్లు 150 మీటర్లకు ఒక చోట ఎమర్జెన్సీ గేట్లను ఏర్పాటు చేయడం కావచ్చు మధ్యలో ఎవరైనా భక్తులకు అస్వస్థతకు గురైతే వారిని వెంటనే బయటకు తీసుకొని వచ్చేటువంటి ఏర్పాట్లు అక్కడ కావాల్సినటువంటి శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచడం విజిలెన్స్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడంతో పాటు భక్తులకి క్యూ లైన్ లో కావాల్సినటువంటి నీటిని పాలని అదేవిధంగా అల్పాహార పదార్థాలను కూడా టీటీడీ ఎప్పటికప్పుడు అరేంజ్ చేస్తుంది ఇక అస్వస్థతకు గురైనటువంటి భక్తులు వెంటనే ఆ ఎమర్జెన్సీ గేట్ నుంచి కూడా బయటకు తీసుకురావడం అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి అశ్విని ఆసుపత్రికి కావచ్చు లేదా మొబైల్ మెడికల్ ఏదైతే మొబైల్ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంప్స్ ద్వారా కూడా అక్కడే కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అందించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది మరోవైపు 3 అంచెల పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు గంటకి కేవలం 4,800 నుంచి 5,000 మందికి మాత్రమే శ్రీవారి ఆలయంలో దర్శనాన్ని కల్పించేటువంటి వెసులుబాటుకు మాత్రమే టీటీడీ ఉంది దీనికి మించినటువంటి రష్ కనుక ఆలయంలోకి ప్రవేశించినట్లయితే మహద్వారం వద్ద కావచ్చు లేదా వెండివాకిల వద్ద కూడా అధిక రద్దీ కారణంగా తోపులాటలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు క్యూ లైన్ల యొక్క భద్రత కావచ్చు తోపులాటలు లేకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా టీటీడీ చేపట్టింది ఇప్పటికే ఉన్నతాధికారుల సమావేశాన్ని కూడా నిన్న ఈవో అదేవిధంగా చైర్మన్ కూడా సమీక్షించడం జరిగింది ఉన్నతాధికారులు అందరూ కూడా తమ సిబ్బందితో అనునిత్యం సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావీయకుండా భక్తులు ప్రతి ఒక్కరికి కూడా స్వల్పపాటి దర్శనాన్నైనా కూడా
సాఫీగా జరిగేటటువంటి ప్రయత్నాన్ని అయితే మాత్రం చేపట్టాలని చెప్పి కూడా టీటీడీ ఉన్నతాధికారులను అయితే మాత్రం చైర్మన్ అదే విధంగా ఈవో ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పూర్తిగా ఈ వారాంతం సెలవులు అదేవిధంగా వరుస సెలవుల నేపథ్యంలోనే వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు కూడా ఇప్పటికే అంటే ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి భక్తులు అయితే మాత్రం ఈ వారం రోజుల పాటు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా టీటీడీ పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అర్చన. అయితే లోకేష్, ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ రద్దీని ఇంకెప్పుడైనా చూసామా? అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మాత్రం ఎప్పుడు సెలవులు వచ్చినా వారాంతాల్లో కూడా ఇలా ఎక్కువ రద్దీ కనిపిస్తూ వస్తోంది. మరి ఈ మధ్య కాలంలో రద్దీతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ అనుకోవచ్చా లోకేష్? నిశ్చితంగా వచ్చిన మీరు అన్నట్లుగా ఏదైతే వేసవ సెలవుల నేపథ్యంలోనూ కూడా పక్కన పెట్టినట్టయితే వేసవ సెలవుల అనంతరము మొదటిసారిగా అనూహ్యంగా ఇంత రద్దీ తిరుమలకు చేరుకోవడం జరుగుతుంది. వరుసగా సెలవులు ఉండటంతో పాటు ఆగస్టు నెలలో ఎక్కువ సెలవులు అంటే బ్యాంక్ సెలవులతో పాటు సెంట్రల్ గవర్నమెంట్స్ కావచ్చు ప్రభుత్వ సెలవులు అన్ని కూడా వరుసగా రావడంతో ఒక్కసారిగా కూడా ఈ భక్తులందరూ కూడా తిరుమలకు చేరుకుంటూ ఉన్నారు. అయితే కొద్దిగా ఈ శ్రావణ మాసం సమీపంలో పెరటాసి మాసం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే తమిళనాడుకు చెందినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. ఈ పెరటాసి మాసాన్ని ముందుగానే దృష్టిలో ఉంచుకున్నటువంటి టీటీడీ కావలసినటువంటి ఏర్పాట్లతో సిద్ధంగానే మొదటి నుంచి ఉంది. అయితే ఇంకా విపరీతంగా భక్తుల రద్దీని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా దర్శన సమయాలను అయితే మాత్రము పెంచేటువంటి అవకాశం లేనందున దర్శన సమయం పూర్తి స్థాయిలో ఎక్కువ పట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపు 48 గంటల వరకు కూడా వెళ్ళడం అనేది ఇది 2-3 దఫాలు మాత్రమే జరిగినటువంటి ఇన్సిడెంట్ గా టీటీడీ కూడా చెప్తుంది. అధిక సంఖ్యలో భక్తులు రద్దీ ఈ విధంగా సంవత్సరంలోనూ ఈ శ్రావణ మాసం కావచ్చు పెరటాసి మాసం అదే విధంగా వేసవి సెలవుల్లో మాత్రమే ఇలాంటి రద్దీ అనూహ్యంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పెరటాసి మాసం నేపథ్యంలోనే ఇంత రద్దీని అనూహ్యంగా చూడడం జరుగుతుందని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్.